గోదావరి జిల్లా అనపర్తిల గ్రామ గౌరవ సభను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై చర్చించారు. ప్రతి గ్రామంలో గౌరవ సభలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై చర్చించడం జరుగుతుందని నల్లమిల్లి అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గ్రామ గ్రామాన ఈ గౌరవ సభలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై చర్చించాలని ఆదేశించడం జరిగిందన్నారు. अनपर्ति ग्राम में गौरव सब पेट प्रजा समस्या चर्चा वेद निर्वहित बड़ा ग्रामा ने समस्या निजोजकवर्ग ने समस्या अदे विधा राष्ट्र में उ समस्या प्रजा समस्या चर्चे वेद गौरव सब पेर तो ग्राम ग्रमा सब निर्वहितमनी चंद्रबाबुना गार आदेश मेरे को कार्यक्रम निर्वहित जो बड़ा प्रती पौर समस्या एद्रको पैस्थिंद आ पैस्थित प्रजलू तीव्रम असंत प्रभुत् व्यक्तम जरूत अगर जगनमोहन रेडी गार यी पटन बड़ा वरद तीव्र उ पैस्थित वरद बाधि एट सहकार अदे विधा गोदावरी जिला मिगल जिला रईतांग तुफान प्रभाव वाल तीव्र पट नष्टी पट नष्ट ये विधान इवक तुफान प्रभाव तो नष्टा रईतांगा इतर का प्रभुत्पर सहाय लेने पैस्थि अदे विधा क्राप इंसूरस दाने प्रीमियम कटने पैस्थिंद वाल रैत क्राप इंसूरस राने पैस्थिंद దీని వల్ల రైతులు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. మరో పక్క ఇసుక గాని మద్యం గాని ఇతర ఆదాయ వనరులన్నింటిని తన సొంత ఆదాయ వనరులుగా మార్చుకొని వాళ్ళ పరిపాలన సాగిస్తుంటూ ప్రజలకి తీవ్రమైన భారం ప్రజల దగ్గర పడతా ఉంది. ఇవన్నీ సమస్యల్ని చర్చించడంతో పాటు ఇవాళ శాంతి భద్రతల సమస్య ఇవాళ పోలీసులను అడ్డుపెట్టుకొని పరిపాలన సాగించే పరిస్థితి ఉంది. ఇవన్నింటినీ కూడా మరి ఈ గ్రామ సభలో చర్చించడం జరిగింది. అదే విధంగా ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించి ఈ ప్రజా సమస్యలను చర్చించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇదైతే క్రాప్ ఇన్సూరెన్స్ పథకం ఆ గతం నుంచి అమల్లో ఉందో ఆ క్రాప్ ఇన్సూరెన్స్ పథకాన్ని రైతులు పొందకుండా ఇవాళ ప్రీమియం కట్టని పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం జరిగింది. గత ఖరీఫ్ కూడా 2020 ఖరీఫ్ కూడా ఆ విధంగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు శాసనసభలోనే నిరసన తెలియజేస్తే అప్పటికప్పుడు కట్టారు కానీ అది ఉపయోగపడల. మరలా ఇవాళ అదే పరిస్థితి మరలా పునరావృతమైంది. అదేవిధంగా ఇసుక ధరలు ఏ విధంగా పెంచేశారో మనం చూసాం. ఈ ఇసుక ధరలు పెంచేయడం వలన భవన నిర్మాణ కార్మికులు ఇవాళ పనులు లేని పరిస్థితి వచ్చింది. సామాన్యుడు ఎవరు గృహ నిర్మాణం చేసుకోలేని పరిస్థితి కూడా ఏర్పడింది. కనీసం గృహ నిర్మాణం విడిచిపెట్టి కనీసం ఇంటి రిపేర్లు కూడా చేసుకోలేని పరిస్థితి వాళ్ళ దాపరిచింది సామాన్యుడు. అదేవిధంగా నిత్యావసర వస్తువులు ఏ విధంగా పెరిగిపోయాయో మనం చూస్తూ ఉన్నాం. నిత్యావసర వస్తువులు పప్పులు కానీ ఉప్పు కానీ మంచిరోలు కానీ గ్యాస్ కానీ ఇతర కూరగాయలు కానీ ఇతర వస్తువులు కానీ దారుణంగా పెరిగిపోయి ఈరోజు సామాన్యుడు జీవనం సాగించలేని పరిస్థితి కొనసాగుతూ ఉంది. మరోపక్క మద్య నిషేధం చేస్తా అన్నారు. మద్యం ధరలు ఏ విధంగా పెంచేశారో మనం చూస్తూ ఉన్నాం. ధరలు పెంచుకుంటూ పోతే మద్యం వాడకం తగ్గుతుంది అనేది ఒక కొత్త థీరీ మనకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం. ఇవాళ ఆ థీరీ అమలు కాకపోగా కనీసం మహిళలు ఇల్లు గడపలేని పరిస్థితి వచ్చింది. గతంలో 500 రూపాయలు కూలి తెచ్చుకుంటే ఒక 100-150 రూపాయలు మద్యానికి ఖర్చు పెట్టి మిగిలింది ఇంటి ఖర్చుల కోసం ఇళ్లకి ఇచ్చే పరిస్థితి ఉండేది. ఇవాళ 300 నుంచి 350 రూపాయలు ఖర్చు పెట్టి మద్యానికి 100-150 రూపాయలు ఇళ్లకి ఇచ్చే పరిస్థితిలో జీవనం సాగించలేని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ మద్యం అమ్మకాలని 15 సంవత్సరాలు అమ్మకాలని గుదువు పెట్టి రుణాలు పొందిన వ్యక్తి 25,000 కోట్ల రూపాయలు రుణం పొందిన వ్యక్తి ఏ విధంగా మద్య నిషేధం చేస్తాడో మనకు అర్థం కాని ప్రశ్న. ఇవన్నీ సమస్యలు ఒక పక్కనైతే అప్పుల భారం వాళ్ళ రాష్ట్రం అప్పుల ఊపులో కూడిపోయిన పరిస్థితి
पंद 56 ना।